హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం తెలంగాణలో జరిగిన పోస్ట్ మెయిన్ ఎగ్జామ్ పేపర్ కీ అనేది చూద్దాం. 17 తారీఖు మధ్యాహ్నం జరిగిన పేపర్ కీ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మనకి ఇదర్ ఏఆర్ బి అనేది అవుతుంది. ఎందుకంటే జెండర్ అనేది మనం ఇక్కడ కన్ఫామ్ గా చెప్పలేం కాబట్టి ఇదర్ గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఇదర్ ఏఆర్ బి. ఓకే, టిక్ పెట్టింది ఆన్సర్ కింద తీసుకోండి మీరు. ఒక్కొక్కసారి రెండేసి ఆన్సర్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మ్యాథమెటిక్స్ ఫార్టీ ఫిఫ్త్ ఆన్సర్ వచ్చి మనకి 880 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ కీ. ఓకే, నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ కీ అనేది చూద్దాం. ఇక్కడ ముంబై మహానగరం అంటే సెంటెన్స్ అనేది కంప్లీట్ చేయలేదు. ఆల్రెడీ మనం వీడియోస్లో డిస్కస్ చేసాం కదా, సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్గా ఉన్నా లేదా ఏదైనా రాంగ్ అనేది ఉన్నా అది అశుద్ధ వాక్యం అవుతుంది. సెంటెన్స్ అనేది కంప్లీట్గా ఉన్నా లేదా మీనింగ్ఫుల్గా కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా ఉన్నదాన్ని మనం శుద్ధ వాక్యం కింద పరిగణిస్తాం. ఓకే, ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో దీని ఈ విధంగా అసమాపక క్రియతో కలిగి ఉన్న వాక్యాలను మనం సంశిష్ట వాక్యం అంటాం. ఎవరైనా పోస్టల్ ఎంటీఎస్కి ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ఉన్న పోస్టల్ ఎంటీఎస్ తెలుగు ప్రిపరేషన్ వీడియోస్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి వికసించినవి. ఓకే, బి అనేది కరెక్ట్ ఆన్సర్, 81 ఉంది. ఆఫ్టర్నూన్ పేపర్ కీ అనేది. సో పేపర్ సెండ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ టు ఈచ్ అండ్ వన్ అండ్ ఆల్. అలాగే ఏమైనా కీలో మిస్టేక్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ అనేది చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.